ఎందుకలా టెన్షన్ పడుతున్నావ్? వాళ్ళు నన్ను చంపడానికి వచ్చారు మెనక. ఎవరు? ఇంకెవరు? నా భర్త నేను కలిసి ఉండటం చూడలేని వారు, ఓర్వలేని వారు. నీ భర్త నువ్వు కలిసి ఉండడం ఏంటి? అసలు అతను నిన్ను పట్టించుకోవడం లేదు అన్నావుగా. అవును మెనక, అది గతం. అదిగో సత్యం. ఆ దేవుడి దయ వల్ల ఆయన మనసు మారి నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చాడు. ఇలా వచ్చాడో లేదో, వచ్చి పూజ నన్ను క్షమించు, నేను నీ పట్ల చేసిన తప్పు తెలుసుకున్నాను, ఈ రోజు నుంచి నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను అని నన్ను దగ్గరికి తీసుకోబోతున్నాడు. అంతే, మేమంటే గిట్టని వాళ్ళు. నా భర్త నేను కలిసి ఉండటం ఇష్టం లేని వాళ్ళు మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు. మేము పారిపోయి అదిగో అక్కడ దాక్కున్నాం. మీరు కలిసి ఉండడం ఎవరికి ఇష్టం లేదు? నా భర్త తరఫున వాళ్ళకి. ఎందుకు? ఎందుకేంటి మేనక, నీకు తెలియదే ఉంది, మా అమ్మ అన్నిటికీ కారణం మా అమ్మే. మా అమ్మ మీకు ఎలా శత్రువో వాళ్ళకి అలాగే శత్రువు. ఆ దేవుడి దయ వల్ల మీరు నన్ను అర్థం చేసుకున్నారు, దగ్గరికి తీసుకున్నారు, మీ ఇంట్లో మనుషులా చూస్తున్నారు. కానీ వాళ్ళు అలా కాదు, మా అమ్మ చేసిన పాపాలకి నన్ను పావులా వాడుకుంటున్నారు. ఎన్ని రోజులు నా భర్తకి లేని పోనివన్నీ నూరిపోసి నా దగ్గరికి రాకుండా చేశారు. కానీ ఆ దేవుడి దయ వల్ల ఆయన నన్ను అర్థం చేసుకుని మనసు మార్చుకుని నా దగ్గరికి రాగానే అది చూడటం ఇష్టం లేక భరించలేక తన కన్న కొడుకుని చూడకుండా ఆయన్ని నన్ను చంపడానికి మనుషుల్ని పంపించారు. ఏదో వాళ్ళ నుంచి తప్పించుకుని బయటపడ్డాం. నీకు దండం పెడతాను మెనక, నువ్వే మమ్మల్ని వాళ్ళ నుంచి కాపాడాలి. పూజ ఊరుకో, ఇంతకీ నీ భర్త ఎక్కడ? అదిగో ఆ చాటుకు దాక్కున్నాడు, పిలుస్తానుండు. యావండి యావండి. ఎంత బాగా పిలుస్తున్నారు. దేవుడి అభిషేకానికి వేసే పంచామృతాన్ని నా చెవిలో పోసినంత ఆనందంగా ఉంది. పిలు, ఇంకొకసారి పిలు. యావండి యావండి యావండోయ్. భగవంతుడా, ఇది నిజమైతే బాగుంది. నీ గుడి చుట్టూ 100 పొర్లు దొండలు పెట్టి గుడి ముందు గుండు గుడుచుకొని నా ముక్కు తెరుచుకుంటాను, అది నిజమైనట్టు చూడు. వీడేంటి ఇంకా రాడు, ఉన్నాడో అట్నుంచటే పారిపోయాడా? ఏమండి మీకేం భయం లేదు? ఇదిగోండి మేనకు వచ్చేసింది, తన మనుషులు కూడా సపోర్ట్గా ఉన్నారు, రండి. అమ్మో, ఇంత ఎక్కువసేపు ఇక్కడ ఉంటే బాగుండదు. రండి మేనక, ఇదిగో ఈయనే మా వారు, పేరు యువరాజ్. నమస్తే అండి. నమస్తే. మీ గురించి పూజ చెప్పిందండి, మీరు తన బెస్ట్ ఫ్రెండ్ అంట కదా. అవునండి. ఇప్పుడు మా వాళ్ళు మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తుంటే మా పూజకి ముందు మీరే గుర్తొచ్చారు, ఫోన్ తీసుకొని టకటక మీకే ఫోన్ చేసింది. అప్పుడు అర్థమైంది మీ మీద పూజకి ఎంత నమ్మకం. మేనక, ఇతను నేను ప్రేమించుకున్నా, పెళ్లి చేసుకోవాలనుకున్నా, కానీ అది మా అమ్మకి నచ్చలేదు. మేమిద్దరం కలవటం తనకిష్టం లేదు. మా ఇద్దరిని నానా ఇబ్బందులు పెట్టింది, కానీ ఇతను మాత్రం నన్ను అమితంగా ప్రేమించటం వల్ల ఇదిగో ఈ గుళ్ళోనే ఎవరికీ చెప్పకుండా దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నాం. కానీ అప్పటి నుంచి మాకు కష్టాలు మొదలయ్యాయి. మా అమ్మని నేనైతే ఎదిరించాను, కానీ వీళ్ళమ్మ నాన్నని ఇతను ఎదిరించలేకపోయాడు. వాళ్ళు దాన్ని ఆసరాగా చేసుకుని ఇతను మనసు మార్చారు, నాకు దూరం చేశారు. ఏం చేయాలో అర్థం కాలేదు, పిచ్చి దానిలో తిరిగాను. బాల అంటే కూడా చాలాసార్లు ఈ విషయం చెప్పాను. సమయం వచ్చినప్పుడు నీ భర్తని నిన్ను కలుపుతాను అంటూ ఉండేది. పాపం, మేము కలిసే టైంకి తను లేదు. ఇప్పుడు తనుంటే మాకు కొండంత అండగా ఉండేది. నా భర్త ఇలా చావు బ్రతుకుల మధ్య పరిగెత్తాల్సిన అవసరం వచ్చేది కాదు. భగవంతుడా, ఆ బాల ఆంటీకి ఏమి కాకుండా చూడు. అవునండి,
మీ అమ్మగారు కూడా దేవతలంటదని మా పూజ చెప్తుంటుంది. పిల్లమ్మ మంచిది కాదు, అదొక రాక్షసి. నాకు దాన్ని అత్తాన్ని పిలవాలంటే పరమ చిరాకు. ప్రస్తుతం ఆవిడేమైందో తెలియదండి. ఏమైంది అని అడిగాను. ఏమునండి, కనిపించక 3-4 రోజులైందని చెప్పింది. తనంటే నాకు ఇష్టం ఉండదు కాబట్టి పోతే పోయిందిలే అనుకున్నాను. ఇంతకీ మిమ్మల్ని చంపడానికి వచ్చిన వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళ కళ్ళు కప్పి ఇటు సైడ్ వచ్చాం. వాళ్ళు అట్నుంచి అంటే వెతుక్కుంటూ వెళ్లారు. మేము ఈ గుళ్ళో అయితే జనాలు ఎక్కువగా ఉంటారని, మీరు ఇక్కడికే వస్తారు కాబట్టి మేము ఇక్కడ దాక్కున్నాం. చాలా విచిత్రంగా ఉంది. సొంత తల్లిదండ్రులు చంపించాలనుకోవడమా? నాకేం కాలేదు పూజ, నేను బాగానే ఉన్నాను, నువ్వు టెన్షన్ పడకు. చూసావా, ఆయన దూరంగా ఉన్నన్ని రోజులు తనకి ఏ హాని లేకుండా హాయిగా ఉన్నాడు. నన్ను కావాలనుకుని ఇలా వచ్చాడో లేదో అప్పుడే తన్ని చంపాలని చూస్తున్నారు. ప్లీజ్ మేనక, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వే నువ్వే మాకు సహాయం చేయాలి. ఇందులో నేను సహాయం చేసేదేముంది పూజ? మీరిద్దరూ భార్య భర్తలు, ఏ పోలీస్ స్టేషన్కు వెళ్ళి కేసు పెడితే వాళ్లే మీకు రక్షణ కల్పిస్తారుగా. ఎలా కేసు పెడతాం మేనక? నీవేమైనా ఆలోచనతో పెళ్లి చేసుకున్నావా? గుళ్ళ దండలు మార్చుకున్నావు, ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? ఇప్పుడు తను గట్టిగా నేను పెళ్లి చేసుకోలేదు అన్నా, నాకు దిక్కు లేదు తెలుసా? కనీసం రిజిస్టర్ మ్యారేజ్ అన్నా చేసుకోలేదు. అయితే ఇప్పుడు చేసుకోండి. అవును పూజ, ఇప్పుడు ఇదే గుళ్ళో మీరిద్దరు దండలు మార్చుకుని పెళ్లి చేసుకోండి. మేనక, ఎన్నిసార్లు మార్చుకున్నా ఉపయోగం ఏముంది చెప్పు? ఇంతకు ముందు ఆల్రెడీ ఇక్కడే దండలు మార్చుకున్నాం, కానీ అప్పుడు మేము ఉన్న తొందరలో ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. అయినా ఫోటో తీసుకున్నా మాత్రం ఏదో గ్రాఫిక్స్ అంటారు తప్ప అది నిజమని ఎవరు నమ్మరు. ఆఫీషియల్ గా పెళ్లి చేసుకోవాలి. అయితే రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్దాం. నేను అదే అంటున్నాను, రిజిస్టర్ ఆఫీస్ లో మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని. నేను ఆల్రెడీ రిజిస్టర్ ఆఫీస్ లో కలిశాను, 1 మంత్ టైం అడిగారు. కానీ ఈ 1 మంత్ నా భర్తని బ్రతికినిస్తారా అని భయంగా ఉంది మేనక. మేనక, నువ్వేమీ అనుకోకపోతే నాకు సహాయం చేస్తావా? ఏంటి పూజ? నువ్వు ఎవరు, నీ ఇల్లు ఎక్కడుందో ఎవరికి తెలీదు. అందుకే ఈ నెల రోజులు మా ఆయన ఎవరికంటే పడకుండా నీ ఇంట్లో తలదాచుకోవడానికి అవకాశం ఇస్తావా? మేనక, ప్లీజ్ మేనక, కాదనుకో. ఇన్ని రోజుల తర్వాత నా భర్త నన్ను అర్థం చేసుకుని నా దగ్గరకు వచ్చాడు. వచ్చిన పాపానికి తన ప్రాణాలకి ముప్పు ఏర్పడింది. ఇప్పుడు ఆంటీ ఉండుంటే మా ఇద్దరి ప్రాణాలకి అండగా ఉండేది, మమ్మల్ని తల్లిలా చూసుకునేది, ఎదురొచ్చే వాళ్ళని ఎదిరించేది. కానీ కానీ మాకిప్పుడు ఆ దిక్కు లేదు. ప్లీజ్ ఈ ఒక్క సహాయం చేయి మేనక. నెల రోజులే, ఈ నెల రోజులు మీ ఇంట్లో తల దాచుకుంటే రిజిస్టర్ ఆఫీస్ లో ఆఫీషియల్ గా మా పెళ్ళి అయిన తర్వాత నువ్వు అన్నట్టు పోలీస్ ప్రొటెక్షన్ అడుగుతావు.
అప్పుడు మాకు ఏ బాధ ఉండదు. మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. ప్లీజ్ మెనక, ప్లీజ్ మెనక. కాదనుకు, ప్లీజ్ మెనక్ గారు, మీకు దండం పెడతాను. మీ ఇంట్లో తలదాచుకునే ఉండి. మెనక, నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఎవరు తెలీదు. మా అమ్మ పుణ్యమాని ఊరు ఊరంతా నాకు శత్రువులయ్యారు. నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు, నువ్వు తప్ప. ఇప్పుడు నువ్వు కూడా కాదంటే మేమిద్దరం కలిసి చచ్చిపోవటం తప్ప చేయడానికి ఏమీ లేదు మెనక. సరే పూజ, నువ్వు ఇంతగా బతిమలాడుతున్నావు కాబట్టి ఇంకా నేను కాదండం కరెక్ట్ కాదు. అలా చేస్తే మా అమ్మ పెంపకానికి అర్థమే లేదు. సహాయం చేస్తాను. నువ్వు అన్నట్టు మా అమ్మున్న మీకు సహాయం చేసేది, మా అమ్మ లేదు కాబట్టి నీకు నేను సహాయం చేస్తాను. యువరాజ్ గారు, ఈ నెల రోజులు మీరు నిశ్చింతగా మా ఇంట్లోనే తలదాచుకోవచ్చు. మీకే భయం లేదు. దొరికాడా రవి? వాడు దొరికాడా? లేదు పూజమ్మా, వాడెవడో దొరకకుండా పరిగెత్తిపోయినాడు. ఒక్కడు పారిపోతే ఏంటి, ఇంకా ఎంతమంది ఉండరు. వాడు దొరికినా మన కొరిగేది ఏంటి? సరే పూజ, ఇక నేను బయలుదేరుతాను. యువరాజ్ పద, మా ఇంటికి వెళ్దాం. పూజ, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి. యువరాజ్ నువ్వు కలిసే ఏర్పాటు నేను చేస్తాను, కానీ నువ్వు మాత్రం మా ఇంటికి రా. పద యువరాజ్. సరే పూజ, ఇక మేము బయలుదేరుతాం. మీరు ఆ కార్లో కూర్చోండి. అలాగేనండి. పూజ, వస్తాను. జాగ్రత్త. పదండి. దానా, నన్ను మాత్రం ఇంటికి రావద్దంటావా? వాడెవన్నో తీసుకొచ్చి నా ముగుడు అని చెప్పగాని నీ ఇంట్లో పెట్టుకుంటావా? ఎంత పిచ్చిదానివే నువ్వు. ఇక చూడు, మా అమ్మని ఎలా రాబట్టుకోవాలో అలా రాబట్టుకుంటాను. అవును, వీడేమయ్యాడు? రే, ఎక్కడున్నావురా? ఎక్కడో దూరంగా పారిపోయి వచ్చాను మేడం. సరే, నిన్ను వాళ్ళు గుర్తుపట్టలేదుగా? లేదు మేడం, ఏం గుర్తుపట్టలేదు మేడం. సరే సరే, నువ్వు వెళ్ళిపో. మేడం. ఏంటి, ముందు ఆవిడ చంపమన్న తర్వాత వద్దన్నారేంటి మేడం? రే, ఆ మేనకని ఆవేశంతో చంపమన్నాను, కానీ తర్వాత ఆలోచిస్తే అర్థమైంది. ఆ మేనక నిజంగా మా అమ్మని ఆ ఇంట్లో దాచిపెట్టలేదనుకో, మనం మేనకని చంపితే దానికి పట్టిన గదే నాకు పడుతుంది. ఏంటి అర్థం కాలేదా? దానమ్మ కోసం అది ఎలా వెతుకుతుందో మా అమ్మ కోసం రేపు నేను అలానే వెతకాల్సి వస్తుంది. అందుకే దాన్ని చంపకుండా ఆగమన్నాను. సరే సరే, నువ్వెవరికి కనపడకుండా ఓ నెల రోజుల పాటు ఈ ఊరు వదిలి వెళ్ళిపో. ఓకే మేడం. దస్తగిరి, పాపేం చేస్తుంది? ఇప్పుడే నిద్రపుచ్చి టిఫిన్ చేస్తున్నా బుజమ్మ.
చూడండి యువరాజ్, ఇదే మా ఇల్లు. మీరిక్కడ నిశ్చింతగా ఉండొచ్చు, మీకే భయం లేదు. వీళ్ళంతా మావాళ్లే, మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా వీళ్ళని అడగొచ్చు, ఏ లోటు రాకుండా చూసుకుంటారు. అలాగేనండి. మీరా గదిలో ఉండొచ్చు, కాలక్షేపం కోసం వచ్చి హాల్లో కూర్చోవచ్చు. అంతేగాని మా పర్మిషన్ లేకుండా బయట డోర్ తీయద్దు, బయటికి వెళ్ళొద్దు. అలాగేనండి. ఇంకో విషయం, ఈ ఇంట్లో చాలా జరుగుతూ ఉంటాయి, మా పనులు మాకున్నాయి, మీరు వీటిలో తలదూర్చకూడదు. కేవలం మీరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు కాబట్టి మీకు సహాయం చేయడం కోసమే ఇక్కడ పెడుతున్నాం. అంతేకాని మిమ్మల్ని ఇక్కడ ఉంచడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అయ్యయ్యో, అయితే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నట్టున్నాను. నో ప్రాబ్లం, అది నేను అడ్జస్ట్ చేసుకుంటాను, కానీ ఇంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దు. మీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు, ఆ గది ఈ హాల్ తప్ప. తినాలనుకున్నప్పుడు ఆ డైనింగ్ టేబుల్ మీద అన్నం ఉంటుంది, తినేయచ్చు. ఓకే? ఓకే అండి. దస్తగిరి, బుజ్జమ్మా, ఇక నుంచి ఇతను కూడా మనతో పాటే మనింట్లోనే ఉంటాడు, జాగ్రత్తగా చూసుకోండి. అట్నే బుజ్జమ్మా. రాండి బాబు, ఆ గది చూపిస్తాను. బుజ్జమ్మ చెప్పిందిగా, ఆ గదిలో నుంచి బయటికి రావద్దు. ఒకవేళ రావాలనిపిస్తే ఈ ఆలు దాటి యాడికి పోవద్దు. రా. ఇదిగో ఇదే నీ గది, బుజ్జమ్మ చెప్పిందిగా, ఇక్కడి నుంచి యాడికి పోవద్దు. సరే. అమ్మాయిని చూస్తే హోమ్లీగా, పద్ధతిగా ఉంది. వ్యవహారం చూస్తుంటే ఏదో లేడీ డౌన్లా మెయింటైన్ చేస్తున్నట్టుంది. అటు పూజ బంగారు బాతే, ఇటు మేనకా బంగారు బాతే, ఈ రెండు బాతుల్ని మన చేతిలో పెట్టుకుంటే అయ్యి బాబోయ్, ఏంటేంటో ఐడియాలు వచ్చేతని. ఊసి తీపదగా ఇది అనుకున్నది అనుకున్నట్టు సాధించింది. ఆ యువరాజును తీసుకొచ్చి ప్లాన్ ప్రకారం మేనకింట్లో పెట్టింది. ఇది మామూలు కాదు నారాయణ. ఇక మనం భయపడాల్సిన అవసరమే లేదు. తొందరలోనే మా అమ్మ క్షేమంగా మన ఇంటికి వచ్చేస్తుంది. ఆ యువరాజు గాడు మేనకింట్లో చేరిపోయాడు. కుక్కలా పసి కట్టి మా అమ్మ జాడ పడతాడు, మనకు విషయం చెప్పేస్తాడు. ఆడు కుక్కలా పసి కడితే మీ అమ్మ దొరికిపోద్ది, కరెక్టేనండి. ఆయన మేనక గాని మేనక మనుషులు గాని పసిగట్టారనుకోండి, మీరు దొరికిపోతారు. అప్పుడు ఆ మేనక మీ తోలు తీసి నా చేతికి ఇస్తుంది, నేను చెప్పులు కుట్టించుకొని కసబిస కసబిస తెక్కేస్తా. ఈ పూజ ప్లాన్ వేసిందంటే అమలు కాకుండా ఉండదు. ఏమండో, ఆ యువరాజు గడు మామూలుడు కాదు, కంత్రి అదవ. ఆ డబ్బు కోసం ఏమైనా చేసేస్తాడు. సపోజ్ మీరు ఆఫర్ చేసిన దానికంటే ఆ మేనక ఎక్కువ డబ్బు ఆఫర్ చేసింది అనుకోండి, ఆ రమణ గడ్లాగా ఈడు ఎదురు తిరగడానికి గ్యారంటీ ఏంటి? వాడు అలాంటోడే కాదన్ను. అందుకే ఎప్పటికప్పుడు వాడితో లైన్లో ఉండు, నేను ఉంటాను. రోజుకో ఆశ చూపిస్తూ వాడిని మన వైపే ఉండేలా ప్లాన్ చేయాలి. ఆ మేనకను లైన్లో పెట్టేలా పావులు కదపాలి. అప్పుడు గానీ నాలుగు తన్ని తగలేసి పంపించదు. అవునండి, ఈడు మేనకను లైన్లో పెట్టడానికి ట్రై చేశాడు అనుకోండి, ఆవిడ లైన్లో పడిపోవడానికి మామూలుది అనుకున్నారా? సేమ సరుకు, నాలుగు తన్ని బయటికి పంపించేస్తే అప్పుడు మీ ప్లాన్ అంతా చెత్త పుట్టలో పడ్డట్టు అయిపోద్ది. తెలుసు, నాకు అదే తెలుసు, కానీ అప్పటిదాకా మనం చేతులు ముడుచుకొని కూర్చుంటావా? ఏం చేస్తారండి, ఏం చేస్తారు అని? అక్రమ సంబంధం అంటకడతాం.
అవును, మేనక్కి ఆ యువరాజుకి అక్రమ సంబంధం ఉంది అని ప్రచారం చేస్తాం. ఏంటి అర్థం కాలేదా? కార్తీకి కూడా కనిపించకుండా ఎక్కడో దూరంగా ఒంటరిగా ఉంటున్న మేనకింట్లో అంతే సీక్రెట్ గా ఆ యువరాజు అనేవాడు ఎందుకున్నాడు? ఎటువంటి అక్రమ సంబంధం లేకపోతే అని మన నలుగురిని రెచ్చగొట్టి అవసరమైతే ఏవేవో పావులు కదిపి ఆ యువరాజుకి మేనక్కి అక్రమ సంబంధం అంటగట్టి అది కార్తీక్కి తెలిసేలా చేస్తాం. అప్పుడు కార్తీక్కి మేనకపై మనసు విరుగుతుంది. ఓహో, నువ్వు నాకు కూడా తెలియకుండా ఎక్కడ ఉంది, వీడితో కాపురం పెట్టడానికి అని అసహించుకుని అదంటేనే కోపంతో మండిపోతాడు. అప్పుడు నిదానంగా ఆ యువరాజు గారిని దువ్వేసి అవసరమైతే వాడి మోహన కొన్ని డబ్బులు కొట్టి అమ్మని అక్కడి నుంచి రాబట్టుకుంటాం. అమ్మ మన దగ్గరకు వస్తుంది, బాలం మన బందీలోనే ఉంటుంది, మేనక మీద అక్రమ సంబంధం అనే మచ్చ పడుతుంది, ఒంటరిగా ఏకాకిలా పిచ్చి పట్టిన దానిలా అయిపోతుంది. అది అదిరా ఈ పూజ ప్లాన్. నీ బొందలా ఉంది నువ్వు వేసిన ప్లాన్, చూసావా? సత్యం కరెక్ట్ గా మోగింది. హలో పూజమ్మ, నేను చంటీని మాట్లాడుతున్నాను. పూజమ్మ చెప్పరా చంటీ. ఘోరం జరిగిపోయింది పూజమ్మ. ఏమైంది? ఆ బాల త్రిపుర సుందరి మన వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుపోయింది. అవును పూజమ్మ, ఇప్పుడే మన వాళ్ళ కళ్ళు కప్పి ఆ బాల త్రిపుర సుందరి తప్పించుకు పారిపోయింది. మీరంతా ఏం చేస్తున్నారా? దున్న పొత్తులెత్తి పడుకున్నారా? సరే, నేను ఇప్పుడే వస్తున్నాను, మీరు వెతుకుతూ ఉండండి. అలాగే పూజమ్మ. చెత్త వెదలు. ఏంటండి, ఏమైంది? ఆ బాల డెన్ నుంచి తప్పించుకుపోయిందంట. అయిపోయింది, అంతా అయిపోయింది. మీరేసిన ప్లాన్ దెబ్బకి రివర్స్ కొట్టేసి నన్ను కూడా రమ్మంటావా? నువ్వు ఇక్కడే ఉండు, జాగ్రత్త అండి. నేను కూడా రావద్దని వెనక్కి రెండు అడుగులేసా. నువ్వే రావద్దని చెప్పావు, నాకు శ్రమ తప్పిపోయింది. అయినా దీని బొందకపోతేను మీరే చెప్పండి. అదృష్టం అందరం ఎక్కిస్తానంటే బుద్ధి బురదలోకి లాగిందంట. ఆ బాలా మేనకోళ్ళు మంచితనంతో దీన్ని దగ్గరికి తీసుకుంటుంటే వాళ్ళకే పుల్ల పెట్టి దీన్ని నెత్తి మీదకి తెచ్చుకుంటుంది. చెప్పాను కదండి, దెబ్బ తింటాం గ్యారంటీ అండి. చెత్త నా కొడకలారా, మిమ్మల్ని నమ్ముకున్నందుకు కొంప ముంచారు కదరా. మిమ్మల్ని నమ్ముకొని చిన్న పని చూసుకొద్దాని బయటికి వెళ్తే వచ్చేలోపు ఆ బాల తప్పించుకుంది. ఇప్పుడు పూజమ్మ కోపంతో వస్తుంది. ఇప్పుడు ఏం చెప్పాలరా నేను ఆవిడికి? వెళ్ళండి, వెళ్ళి వెతకండి. సరేనా, పోండి. పదండ్రా. ఏం చేయాలి? మనం ఇక్కడ ఉండి ఉపయోగం లేదు, మనం కూడా వెతుకుదాం. పద అలాగేనా? పద డ్రైవర్ బండి. Thank you.
ఎలా జరిగింది? పొంది విధవన బాగా మెక్కి పీకల దాకా తాగి పడుకొని ఉంటారు. ఆ ముసలిని తప్పించుకుంది. ఇప్పుడు అది బయటకు వచ్చి ఆ మేనకి ఫోన్ చేసిందంటే కొంప మునుగుతుంది. ప్లానంతా రివర్స్ అవుతుంది. మా అమ్మ దాని దగ్గరే ఉంది. దాని అమ్మ మాత్రం తప్పించుకుని దాని దగ్గరికే వెళ్తుంది. అంటే మా అమ్మ ఇక బ్రతకదు. డ్రైవర్ ఫాస్ట్ గా పోనివ్వు. అలాగే మేడం. జరుగుతుందో ఏంటో. నాకేం కాలేదమ్మి. ఆంటీ మీరు కనిపించకుండా పోయినప్పటి నుండి మేరక ఎంత కంగారు పడుతుందో తెలుసా? ఆ రోజు నుండి మిమ్మల్ని వెతుక్కుంటూ తిరుగుతున్నాను ఆంటీ. ఆ దేవుడి వల్ల మీరు నా కంటే కనిపించారు. పదండి ఆంటీ. ఆంటీ మిమ్మల్ని ఎవరు చూడలేదుగా? లేదమ్మి, ఎవరు చూడలేదు. సరే సరే పదండి ఆంటీ, తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. అదే మేడం.
దేవుడి వల్ల మీరు వాళ్ళ నుంచి తప్పించుకోగలిగారు. మీకేం భయం లేదు, హాయిగా ఇంటికి వెళ్దాం. మిమ్మల్ని చూడగానే మేనక ఎంత ఆనందపడుతుందో తెలుసా? అవునమ్మా, నాకు అట్నే ఉంది. మా బుజ్జమ్మను చూడక ఎన్ని దినాలైందో, పాపం ఎట్టుందో ఏమో. బాధపడుతుందండి, తొందరగా వెళ్తాంగా. డ్రైవర్ ఫాస్ట్గా పోనీ. అలాగే మేడం. ఏం చేయాలి ఇప్పుడు? బాలని ఎలా తప్పించాలి? నేను ఎదురు తిరిగితే అనవసరంగా దొరికిపోతాను. అలానే వదిలేస్తే వెళ్ళగానే ముందు అమ్మని చంపేస్తుంది. ఎలా? అయ్యో, ఏం చేయాలి? పూజమ్మా, చెప్పు పూజమ్మా. ఆంటీ, ఇంతకు మీరు ఎలా తప్పించుకున్నారు? వాళ్ళు నన్ను గదిలో బంధించి బయట కూర్చున్నారమ్మీ. నిదానంగా రోజు కొంచెం కొంచెంగా ఆ గది గడిని విరగొట్టడం మొదలుపెట్టానమ్మీ. ఈ రోజు పూర్తిగా విరిగిపోయింది. నేను బయటకు వచ్చే లోపల వాళ్ళందరూ ఓ దగ్గర తాగుతూ కూర్చున్నారు. అంతే, వాళ్ళ కళ్ళు కప్పి పరిగెత్తుకొచ్చేసాను. పోనీలేండి ఆంటీ, ఏదో రకంగా మీరు తప్పించుకున్నారు. ఇంకెంత దూరం? మనం ఇప్పుడు శంషాబాద్ కి అత్తపూర్ కి మధ్యలో ఉన్నాం. కాసేపు అయితే మేదిపట్నం, ఇక జనాల్లో కలిసిపోతాం. మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. ఒకవేళ ఆ రౌడీలు వచ్చినా మనల్ని పట్టుకోలేరు. మీరేం భయపడకండి ఆంటీ. డ్రైవర్ ఫాస్ట్ గా పోనివ్వు. సరే మేడం. పూజమ్మకు దొరికింది బాల. పూజమ్మ ఆ బాలం తప్పిస్తానికి ఈ విధంగా చేసిందన్నమాట. శంషాబాద్కి అత్తాపూర్కు మధ్యలో ఉందన్నమాట, అంటే మనకు దగ్గరలోనే ఉన్నారు. హలో రై, ఆ బాల పూజమ్మ కారులో వెళ్తుంది. శంషాబాద్కి అత్తాపూర్కు మధ్యలో ఉంది, అందరూ అక్కడికి వచ్చేయండి. అలాగే అన్న. అరే అత్తపూర్ వెళ్ళాలి, పదండ్రా. రే నాగు అన్న, పద. ఓకే అన్న. డ్రైవర్ పోని. ఏం చెయ్యాలి? ఇంకొంచెం దూరం వెళ్తే అత్తపూర్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి దీన్ని తప్పించడం చాలా కష్టం. ఇక్కడే ఇక్కడే తప్పించాలి. ఏం చెయ్యాలి? కారు పంచర్ అయినట్టుంది మేడం. అయ్యో, ఒకసారి దిగి చూడు. బ్యాక్ టైర్ పంచర్ అయింది మేడం. అయ్యయ్యో, స్టెఫినీ ఉందా? ఉంది మేడం. వెళ్ళి టైర్ మార్చు. అలాగే. ఆంటీ, మీరు కారులోనే కూర్చోండి, బయటికి దిక్కండి. ఆ
తొందరగా మార్చు. అలాగే మేడం. డ్రైవర్ త్వరగా పని. అలాగే. తొందరగా రండి. అత్తాపూర్కి కొంచెం దూరంలో ఉన్నాం. కార్ ఆగిపోయింది రోడ్ సైడ్ లో. తొందరగా వచ్చి ఏదో ఒకటి చేసి దాన్ని తీసుకెళ్ళండి. అలాగే పూజమ్మా, వస్తున్నాం. మేము సుమోలోనే వస్తున్నాం. తొందరగా. అలాగే పూజమ్మా. రైట్ డ్రైవర్ త్వరగా పోను. సరే అన్నా.